हेलो स्टूडेंट्स मैं ऑलरेडी फर्स्ट डिमांड एनालिसिस संबंधी क्लास लो डिमांड अंटेंटिदी डिमांड फंक्शन अंटेंटिदी डिटर्मिनेशन ऑफ डिमांड फंक्शन अंटे डिमांड फंक्शन निर्णयించే అంశాలు ఏంటి అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుందాం క్లాస్ 11 లో కంప్లీట్ గా డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ డిమాండ్ నిర్ణయించే అంశాలు ఏంటి అని నేర్చుకుందాం అదే విధంగా షెడ్యూల్ ఆఫ్ ద డిమాండ్ డిమాండ్ యొక్క షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా డిమాండ్ టేబుల్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా మనం డిస్కషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ప్రైస్ ఆఫ్ ద ఇదేంటిది డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలు డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలలో ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ ఒక వస్తువు యొక్క ధర అండ్ ప్రైస్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్ సబ్స్టిట్యూషన్ గూడ్స్ అంటే ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ అనేక రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి వివిధ రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి ఉపయోగం ఒకటే ఉంటే వాటిని ఏమనాలి సబ్స్టిట్యూషన్ గూడ్స్ అనాలి అంటే ప్రత్యామ్నాయ వస్తువులు అని మనం పిలుచుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఏంటిది కాంప్లిమెంటరీ గూడ్స్ రెండు గూడ్స్ కలిపితేనే ఒక యూజ్ ఉంటుంది ఒక ఉపయోగం ఉంటుంది అంటే రెండు వస్తువులు కలిపితేనే యూజ్ ఉంటే ఆ గూడ్స్ని ఏమనాలి మనం కాంప్లిమెంటరీ గూడ్స్ అనాలని మాల్వాడి చెప్పిన నెక్స్ట్ ఏంటిది ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ వినియోగదారుని యొక్క ఆదాయం ఓకేనా డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలలో వినియోగదారుని యొక్క ఆదాయం కన్స్యూమర్ ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ ఓకేనా ఇక్కడ డిమాండ్ ఫంక్షన్ వచ్చేసి ఏంటిది ఇక్కడ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ కామా పిఎస్సీ కామా పిసి కామా వై కామా టి ఓకేనా పిఎక్స్ అంటే ఏంటిది ఒక వస్తువు యొక్క ధర చెప్పుకున్నాం ఆల్రెడీ పిఎస్సి అంటే సబ్స్టిట్యూషన్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ గురించి కూడా చెప్పుకున్నాం ఆల్రెడీ ఇప్పుడు దేని గురించి చెప్పుకుంటున్నాం ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ వినియోగదారుని యొక్క ఆదాయం గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఓకేనా ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ వినియోగదారుని యొక్క ఆదాయం అంటే కన్స్యూమర్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజింగ్ అయినా కూడా డిమాండ్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజింగ్ అవ్వడం అనేది జరుగుతుందంట అంటే ఇక్కడ ఏ విధంగా అంటారు సార్ అంటే కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయింది అనుకోరి అంటే వినియోగదారుని యొక్క ఆదాయం అనేది ఇంక్రీజింగ్ పెరిగింది అనుకోరి ఆటోమేటిక్గా కొన్ని గూడ్స్ డిమాండ్ ఏమవుతుంది ఇంక్రీజింగ్ అవ్వడం అనేది జరుగుతుంది అదే కన్స్యూమర్ యొక్క ఇన్కమ్ డిక్రీజింగ్ అయింది అనుకోని కొన్ని గూడ్స్ని కూడా ఏం చేశారు అతను వాటి యొక్క డిమాండ్ కూడా డిక్రీజింగ్ తగ్గడం అనేది జరుగుతుంది అది ఏ విధంగా అంటే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను రెగ్యులర్గా ఇన్కమ్ అంటే ఏంటిది ఆదాయం లేకపోతే రోజువారి వేతనం అంట మనం నేను రోజు రెగ్యులర్గా వర్క్ చేస్తా నిన్న మొన్న రోజు రెగ్యులర్గా 300 రూపీస్ వచ్చాయి నాకు అంటే ఒక రోజు వర్క్ చేస్తే 300 వస్తున్నాయి అనుకుందాం కానీ ఈరోజు వచ్చేసరికి ఎంత నాకు 400 రూపీస్ వచ్చినాయి అంటే నా యొక్క ఇన్కమ్ అనేది ఏమైంది పెరిగింది ఎంత పెరిగింది 100 రూపీస్ పెరిగింది ఓకేనా అదే కంటిన్యూ అవుతుండే రేపు ఎల్లుండి కూడా పోయేసరికి నా ఇన్కమ్ అనేది ఎంత అంటే 600 రూపీస్కి ఇంక్రీజింగ్ అండి ఇంతకుముందు ఎంత ఉండే నాది 300 ఉండే ఇప్పుడు ఎంత అయింది 600 అయింది అంటే ఇన్కమ్ అనేది ఏమైంది ఇంక్రీజింగ్ అయింది పెరిగింది ఇంక్రీజింగ్ అంటే ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయితే గూడ్స్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటిది డిమాండ్ చేసే గూడ్స్ కూడా ఏమైతే అంటే ఇంక్రీజ్ అయింది ఆదాయం పెరిగింది కదా ఆదాయం పెరిగితే నా యొక్క పర్చేసింగ్ పవర్ కూడా ఏమవుతుంది ఇంక్రీజింగ్ అవుతుంది కొనుగోలు శక్తి కూడా ఏమవుతుంది పెరుగుతుంది ఓకేనా మరి కొనుగోలు శక్తి కూడా పెరిగినప్పుడు ఎక్కువ వస్తువులని కొనడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆదాయం పెరిగింది కాబట్టి వస్తువులను కొనుక్కుంటా ఆదాయం తగ్గితే కొనలేరు అయితే ఇక్కడ ఆదాయం అనేది ఇంక్రీజింగ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా కొత్త కొన్ని రకాలైనటువంటి గూడ్స్ని కూడా నేను ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది ఎట్లనో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా అంటే నాకు 300 రూపీస్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఏం చేసేది ఒక సైకిల్ ఉండేది ఓకేనా సైకిల్ మీద రోజు నా వర్క్ పోయి రావడం అనేది జరిగింది నా ఇన్కమ్ అనేది 600 రూపీస్ డైలీ 600 రూపీస్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేసిన ఒక బైక్ కొనుక్కున్నా ఏం చేసిన బైక్ కొనుక్కోవడం అనేది జరిగింది అంటే ఏంటిది ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయింది కాబట్టి నా టేస్టెస్ కూడా ఏమైంది ప్రిఫరెన్స్ కూడా ఏమైంది చేంజ్ అయినాయి ఇంతకుముందు సైకిల్ మీద జస్ట్ ఇప్పుడు ఏం చేసినా నేను ఒక బైక్ తీసుకున్నా ఇంతకుముందు నాకు టీవీ లేదు ఇప్పుడు నేను కొత్తగా మా ఇంట్లో టీవీ కూడా కొనుక్కున్నా ఎప్పుడు ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయినప్పుడు
అర్థమవుతుందా? ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నా, అంటే ఏమవుతుంది ఇక్కడ ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయితే కొన్ని గూడ్స్ని మనకు డిమాండ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు 300 రూపీస్లో నాకు నీడ్స్ అంటే ఫుడ్కి, వెజిటేబుల్స్, కూరగాయలు, రైస్కి సరిపోయేది. ఇప్పుడు ఏంది, ఇంకొంత ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది కాబట్టి ఆ ఎక్స్ట్రా అమౌంట్ తోటి కొన్ని కొత్త టైప్ ఆఫ్ గూడ్స్ని మనం ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటిది, ఇక్కడ డిమాండ్ని క్రియేట్ చేయడంలో ఇన్కమ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్, ముఖ్యమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతుంది. అంటే ఎందుకు సార్ అంటే, ఎస్, పర్చేసింగ్ పవర్ డిపెండ్ ఆన్ హిమ్ ఇన్కమ్. ఒక కన్జ్యూమర్ యొక్క కొనుగోలు శక్తి అతని యొక్క ఆదాయమే నిర్ణయిస్తుంది. అందుకనే ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అయింది కాబట్టి డిఫరెంట్ న్యూ గూడ్స్ని అతను కొనగలిగినా. అదే లేదనుకో ఏం చేస్తాడు, ఇంతకుముందు తన యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఏంటి, లగ్జరీ కొంత ఏం చేస్తున్నావు, కొన్ని లగ్జరీ గూడ్స్ అంటే ఏంటి, కొన్ని కాస్ట్లీ గూడ్స్, ఫ్రిడ్జ్, టీవీ, ఓకేనా, బైక్, ఇలాంటి గూడ్స్ని కొనడం అనేది అతను జరగడం అనేది కామన్గా జరగడం ఎప్పుడు ఇంక్రీజింగ్ అయినప్పుడు జరుగుతుంది. చూడండి, అండ్ అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఏంటిది, టేస్టెస్ అండ్ ప్రిఫరెన్సెస్. అంటే కన్జ్యూమర్ యొక్క టేస్టెస్ ఎప్పుడు కూడా ఒకే విధంగా ఈక్వల్గా ఉండవు. ఏమవుతుంది, ఎప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కన్జ్యూమర్ యొక్క టేస్టెస్ అనేది ఎప్పుడు ఒక విధంగా ఉంటే ఉండవు. మార్నింగ్ ఏ విధంగా ఉంటాడో ఆఫ్టర్నూన్ ఒక అతని యొక్క వాన్స్ అంటే ఆలోచనలు ఏమైతే చేంజ్ అవుతుంటాయి. ఓకేనా? మరి చేంజ్ అయ్యే కొద్దీ డిమాండ్ కూడా ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు ఒక విధంగా ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. మరి చేంజ్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, న్యూ గూడ్ అక్కడ న్యూ గూడ్ కొత్త వస్తువులకి డిమాండ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను నా దగ్గర ఒక ఫోన్ ఉండే, రెడ్మీ ఫోన్ ఉండే, దాన్ని కంటిన్యూషన్గా యూజ్ చేసిన, ఈ ఆ ఫోన్ ఖరాబ్ అయింది. ఈసారి నేమనుకున్నా రెడ్మీ ఫోన్ యూజ్ చేసినా, ఇప్పుడు నాకు రెడ్మీ ఫోన్ వద్దు, ఏ ఫోన్ కొనాలనుకున్నా సామ్సంగ్ ఫోన్ కొనాలనుకున్నా. అంటే నా టేస్ట్ ఏమైంది, చేంజ్ అయింది. ఇంతకుముందు ఒక దాన్ని యూజ్ చేసినా ఇప్పుడు ఒక దాన్ని యూజ్ చేయాలనుకుంటున్నా. అంటే నా ప్రిఫరెన్సెస్, టేస్టెస్ అనే నా అలవాట్లనే ఏమైపోతున్నాయి, ఫ్యాషన్ అనేది మారిపోయింది, ట్రెండ్ అనేది మారిపోతుంది. ఇంతకుముందు ఇలాంటి డ్రెస్సులు ఇప్పుడు మొత్తం కూడా ఏం చేసినా ఫార్మల్గా యూజ్ చేయాలనుకున్నా, అది నా ఫ్యాషన్ చేంజ్ అయిపోయినా. అంటే ఇక్కడ ఏంది, సీజనబుల్గా ఓకేనా ట్రెండు కంటిన్యూ అవుతుంటే కన్జ్యూమర్ యొక్క టేస్టెస్, ప్రిఫరెన్సెస్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి న్యూ టైప్ ఆఫ్ గూడ్స్, కొత్త రకాలైనటువంటి వస్తువులకు కూడా డిమాండ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, ఓకేనా, నిమ్మ సెన్సార్ సెన్సిటివిటీ, బ్లూటూత్ ఐఫోన్, బ్లూటూత్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీ అనేది చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొత్త రకాలైన ఫ్యాషనబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కూడా డిమాండ్ క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు పల్సర్ 2, ఇంతకుముందు ఏంటిది, ఒక స్పెండర్ బైక్ ఉండేది. ఆ స్పెండర్ బైక్ నాకు బోర్ కొట్టింది అది. ఇప్పుడు ఏం చేసినా దాన్ని ఎంత కొత్త కంపెనీ చేసి పల్సర్ బైక్ తీసుకోవాలనుకున్నా. ఏంటిదంటే చేంజ్, ట్రెండ్ అనేది మాత్రం అందరు కొత్త రకంగా, నేను కూడా అలా ఉండాలనేటువంటి ఆలోచన, ప్యాషన్ అది. కానీ అంటే ఏంటి, ఇక్కడ ప్రిఫరెన్స్, టేస్టెస్ చేంజ్ అయినా కూడా కొన్ని టైప్ ఆఫ్ గూడ్స్కి డిమాండ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. అది కూడా ఒక రకమైనటువంటి ఆపరేషన్. ఇంకోటి ఏంటిది, పాపులేషన్, జనాభా. పాపులేషన్ ఇంక్రీజ్ అయితే, పాపులేషన్ అనేది ఇంక్రీజింగ్ అవుతుంది అనుకోని ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ గూడ్స్ యూజ్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది. రైస్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి, అన్నీ. అంటే జనాభా పెరిగింది కదా, పాపులేషన్ ఇంక్రీజింగ్ అవుతుంది, మళ్ళీ అలాగే ఫుడ్ గేమ్స్, టేబుల్స్, చైర్స్, హోమ్స్, ఫ్యాన్స్ అన్నీ కావాల్సిందే కదా. అర్థమైందా? అన్ని పెడితే ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? అంటే ఏంటిది, ఇక్కడ పాపులేషన్ ఇంక్రీజ్ అయినా కూడా డిమాండ్ ఇంక్రీజింగ్ కావడం అనేది కామన్ పాయింట్. సో వీటన్నిటిని ఏమని పిలవాలంటే మనం డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అని పిలవాలి. వాట్ ఈస్ దట్ అంటే ప్రైజ్ ఆఫ్ ద కమాడిటీ, ప్రైజ్ ఆఫ్ ద సబ్స్టిట్యూషన్ అండ్ కాంప్లిమెంటరీ గూడ్స్, ఇన్కమ్ అండ్ ద కన్జ్యూమర్, వినియోగదారుని యొక్క ఆదాయం, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్, అభిరుచులు, అలవాట్లు, పాపులేషన్, జనాభా, వీటన్నిటిని ఏమని పిలుస్తాం మనం, డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్, అంటే డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలు. దాని గురించి ముందుగానే మనకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డిమాండ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వాట్ ఈజ్ ద డిఎక్స్ ఇజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ కామా పిఎస్ కామా పిసి కామా వై కామా టీ. అంటే ఏంటిది, ఎక్స్ ఆఫ్ గుడ్, ఒక ఎక్స్ వస్తువు యొక్క డిమాండ్ అనేది ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్, ఎక్స్ వస్తువు యొక్క ధర
సబ్స్టిట్యూషన్, ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరలు, పిసి కాంప్లిమెంటరీ గూడ్స్ ఆఫ్ ప్రైజెస్ అంటే పూరక వస్తువుల యొక్క ధరలు, వై ఇన్కమ్ ఆదాయం, టి టేస్టెస్ ప్రిఫరెన్సెస్, ఇవన్నీ కూడా గూడ్స్ ఆఫ్ ఎక్స్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ టేబుల్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. డిమాండ్ షెడ్యూల్ అండ్ టేబుల్, దిస్ ఈజ్ ద డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ పట్టిక. దీన్ని వైయక్తిక డిమాండ్ పట్టిక అని కూడా పిలవచ్చు. ఓకేనా? అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ ప్రకారం ఏంటిది, ప్రైస్ ఇంక్రీజింగ్ అయితే డిమాండ్ ఏమవుతుంది, డిక్రీజింగ్ అవుతుంది. ప్రైస్ అనేది డిక్రీజింగ్ అవుతే డిమాండ్ అనేది ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది. ఓకేనా? అంటే కన్సూమర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంట, ధర తగ్గినప్పుడేమో ఎక్కువ వస్తువులను కొంటాడంట, ధర పెరిగినప్పుడేమో తక్కువ వస్తువులను కొంటాడంట. ఓకేనా? ఈ యాపిల్ ప్రైస్ అండ్ యాపిల్ డిమాండ్, యాపిల్ యొక్క ధరలు, యాపిల్ యొక్క డిమాండ్లు ఏ విధంగా ఉందో ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. యాపిల్ ప్రైస్ 1, 2, 3, 4, 5. ఓకేనా? యాపిల్ ప్రైస్ 10, 20, 30, 40, 50. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. అంటే ప్రైస్ ఏమైంది, పెరిగింది. దేని ప్రైస్ పెరిగింది, యాపిల్ ప్రైస్ అనేది ఏమైంది అప్పుడు, ఇంక్రీజింగ్ అయింది. యాపిల్ ప్రైస్ అనేది ఏమైంది, ఇంక్రీజింగ్ అయింది. యాపిల్ ప్రైస్ ఇంక్రీజింగ్ అయినప్పుడు యాపిల్ డిమాండ్ ఏ విధంగా ఉందో చూడండి. యాపిల్ ప్రైస్ అంటే యాపిల్ ఒక్కొక్క యాపిల్ ప్రైస్ 10 రూపాయలు, 10 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని యాపిల్స్ తీసుకుంటూ, 5 యాపిల్స్ తీసుకున్నా ఆయన. ఒక్కొక్క యాపిల్ ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు ఎన్ని యాపిల్స్ కొన్నాడు, 5 యాపిల్ కొన్నాడు. మరి యాపిల్ ప్రైస్ 20 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని కొన్నాడు, 4 యాపిల్స్ కొన్నాడు. యాపిల్ ప్రైస్ 30 రూపాయలు అయినప్పుడు ఎన్ని కొన్నాడు, 3 యాపిల్స్ కొన్నాడు. యాపిల్ ప్రైస్ 40 రూపాయలు అయినప్పుడు ఎన్ని కొన్నాడు, 2 యాపిల్స్ కొన్నాడు. యాపిల్ ప్రైస్ 50 రూపాయలు ఉన్నప్పుడు ఎన్ని కొన్నాడు, 1 యాపిలే కొన్నాడు. అంటే ఏంటిది, యాపిల్ ప్రైస్ ఇంక్రీజింగ్ అయ్యే కొద్దీ యాపిల్ డిమాండ్ ఏమైంది, తగ్గింది. అంటే ఏంది, తక్కువ ధర అంటే 10 రూపీస్ ఉన్నప్పుడు ఎక్కువ డిమాండ్, 5 ఇటుని కొన్నాడు, 5 ఇటుకి డిమాండ్ చేసిండు. ఓకేనా? మరి ధర పెరుగుతుంటే డిమాండ్ ఏమైంది, తగ్గింది. అంటే మెయిన్ రీజన్ ఏంది, యాపిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజింగ్ అయినాయి కాబట్టి యాపిల్ డిమాండ్ అనేది డిక్రీజింగ్ అయింది. యాపిల్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజింగ్ అయింది కాబట్టి యాపిల్ డిమాండ్ ఏమైంది, డిక్రీజింగ్ అయింది. దట్ ఈస్ ద రీజన్. అలా డిక్రీజ్ అంటే ఏంటిది, ప్రైజెస్ అనేవి ఇంక్రీజింగ్ అయినప్పుడు డిమాండ్ అనేది డిక్రీజింగ్ అవుతుంది. ప్రైజెస్ అనేవి డిక్రీజింగ్ అయినప్పుడు డిమాండ్ అన్నప్పుడు ఏమవుతుంది, ఇంక్రీజింగ్ అవుతుంది. అంటే ధరలు తగ్గినప్పుడు డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. పెరగడం అనేది జరుగుతుంది అని మనకి ఎవరు చెప్పారు, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇది డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ పట్టిక, యాపిల్ యొక్క ధరలు, యాపిల్ యొక్క డిమాండ్. ఇక్కడ ఏం చెప్తుంది, 10 రూపాయల ధర ఉన్నప్పుడేమో 5 వస్తువులను కొన్నాడు. ఓకేనా? 10 రూపాయల ధర ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు కొన్నాడు, 5 వస్తువులను కొన్నాడు. 20 రూపాయల ధర ఉన్నప్పుడు ఎన్ని వస్తువులు కొన్నాడు, 4 వస్తువులనే కొన్నాడు.
ముప్పై రూపాయల ధర ఉన్నప్పుడు మూడు వస్తువులను, నలభై రూపాయల ధర ఉన్నప్పుడు రెండు వస్తువులను, యాభై రూపాయల ధర ఉన్నప్పుడు ఒక వస్తువు. అంటే దాని అర్థం ఏంది? ధర పెరిగే కొద్దీ వస్తువులను ఏం చేసిండు? తగ్గించిండు. వస్తువులు ఏం చేసి తగ్గింది? అది హ్యూమన్ బీయింగ్, మనిషి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంటుందంట. వెన్ ద ప్రైజ్ ఈజ్ ఇంక్రీజింగ్ ద టైమ్ డిమాండ్ ఈజ్ కంప్లీట్లీ డిక్రీజింగ్, డిమాండ్ ఏమవుతుందంటే తగ్గిపోతుందంట. ఇక్కడ అదే ఎగ్జాంపుల్, ఈ టేబుల్ అదే తగ్గించండి. యాపిల్ ప్రైజ్ అనేది ఇంక్రీజ్ కావడం వల్ల యాపిల్ యొక్క డిమాండ్ అనేది ఏమైంది? తగ్గింది. అలా తగ్గడం వల్ల డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ రేక్ అనేది, అంటే ఈ డిమాండ్ కర్వ్ అనేది ఏ విధంగా ఉంటుందంట? లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్లో ఉంటుంది. అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడం అనేది జరిగింది. లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్, అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడం అనేది జరుగుతుంది. ఏ కర్వ్ ఇది? డిమాండ్ షెడ్యూల్. ఏమనాలి దీన్ని? డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ పట్టిక, డిమాండ్ రేఖ. డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుందంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి. ఇది ఏంటి? ఓఎక్స్ యాక్సిస్, ఓవై యాక్సిస్. ఓఎక్స్ యాక్సిస్ అండ్ ఓవై యాక్సిస్. ఓఎక్స్ యాక్సిస్ అండ్ ఓవై యాక్సిస్, ఓకేనా? ఓఎక్స్ యాక్సిస్, ఓవై యాక్సిస్లో అంటే ఏంటిది? ఇక్కడ డిమాండ్ రేఖ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే లెఫ్ట్ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడం అనేది జరుగుతుంది. ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని ఏమంటారు? డౌన్వర్డ్ స్లోప్లు అంటారు. ఏ రిలేషన్షిప్ ఉంటుంది సార్ అంటే దీన్ని ఇన్వర్సల్ రిలేషన్షిప్, ఇన్వర్సల్ రిలేషన్షిప్. దాన్ని ఏమనాలి? ఇన్వర్సల్ రిలేషన్షిప్, విలోమ సంబంధం అనాలి. ఏమనాలి? విలోమ సంబంధం. విలోమ సంబంధం అంటే ఏంటి సార్? ఎట్లుంటుంది సార్ అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గడం, ధర తగ్గితే డిమాండ్ పెరగడం. అంటే ఆపోజిట్, ఒకటి తగ్గితే ఇంకోటి పెరుగుద్ది, ఇంకోటి పెరిగితే ఇంకోటి తగ్గుద్ది. ఇలా ఉంటే దాన్ని ఏమనాలి? ఇన్వర్సల్ రిలేషన్షిప్, విలోమ సంబంధం అనాలి. అంటే ధరకు డిమాండ్కు ఉన్నటువంటి సంబంధం ఏంటిదంట? ఇన్వర్సల్ రిలేషన్షిప్. ఏ సంబంధం? ఇన్వర్సల్ రిలేషన్షిప్. ఏ రెండింటికి? ధరకు డిమాండ్కు ఉన్నటువంటి సంబంధం. ఏ సంబంధం? ఇన్వర్సల్ రిలేషన్షిప్, ఓకేనా? అంటే ఏంటిది? విలోమ సంబంధం ఉండడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉండడం, అంటే లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్లో ఉండడం అనేది జరుగుతుంది. దట్ రీజన్, మెయిన్ రీజన్ ఏంటంటే ప్రైజ్ అనేది ఇంక్రీజింగ్ అవడం, డిమాండ్ అనేది డిక్రీజింగ్ అవడం. ప్రైజ్ అనేది డిక్రీజింగ్ అయినప్పుడు డిమాండ్ ఇంక్రీజింగ్ అవడమే, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఇది డిమాండ్ షెడ్యూల్, డిమాండ్ ఫంక్షన్, డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్, డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్, డిమాండ్ నిర్ణయించేటటువంటి అంశాలు. క్లాస్ 9, క్లాస్ 10, క్లాస్ 11 ఈ మూడిటి గురించి, ఈ మూడు లెసన్స్ కూడా ఈ షెడ్యూలు, ఈ గ్రాఫ్కు సంబంధించినవి. వీటన్నిటిని మీరు కేర్ఫుల్గా విని ఒక మంచి నోట్సు రాయండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్సే, ఓకేనా? వన్ బై వన్ అన్నీ కూడా ఒకదానికి ఒకదానికి లింకప్ ఉంటుంది. అన్నిటినీ యూజ్ చేస్తూనే ఉంటాం మనం. అందుకనే రైట్ ద నోట్స్ వెరీ కేర్ఫుల్లీ, లిసన్ ద క్లాస్ వెరీ కేర్ఫుల్లీ. డిమాండ్ ఫంక్షన్ అంటే ఏంటిది, ఓకేనా? డిటర్మినేషన్ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటిది? సబ్స్టిట్యూషన్ గూడ్స్ అంటే ఏంటి? కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఏంటి? ఓకేనా? ఇన్కమ్ ఏ విధంగా ఇంక్రీజింగ్ అవుతుంది? ఇన్కమ్ ఇంక్రీజింగ్ అయినప్పుడు, ఇన్కమ్ అనేది ఇంక్రీజింగ్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఇన్కమ్ అనేది డిక్రీజింగ్ అవుతున్నప్పుడు డిమాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే వాటన్నిటిని గురించి కూడా వన్ బై వన్ మీరు కేర్ఫుల్గా నేర్చుకోవాలి. అన్నిటికన్నా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టీఎక్స్ అనగానే మీరు టక్కునమ్మడే ఏం తెలుసుకోవాలి? ఎక్స్ గూడ్స్ ఆఫ్ డిమాండ్ అనేది డిపెండ్ ఆన్ ఎక్స్ గూడ్స్ ఆఫ్ ప్రైస్. ఎక్స్ అనేది ఒక, అంటే ఏదైనా ఒక వస్తువు డిమాండ్ అనేది ఆ వస్తువు ధర మీద డిపెండ్ అవుతుంది. అనే ఎనీ టైప్ ఆఫ్ గుడ్ ఆఫ్ డిమాండ్, ఇట్ ఈస్ డిపెండెంట్ దట్ గుడ్ ఆఫ్ ప్రైస్. ఏ వస్తువు డిమాండ్ అయినా ఆ వస్తువు యొక్క ధర మీదనే డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. అది నచ్చింది అనుకో, ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫంక్షన్ ఆఫ్, అంటే డిమాండ్ ఫంక్షన్లో పిఎక్స్ కామా పిఎస్ కామా పిసి కామా వై కామా టీ అంటే ఏంటో మీకు తెలవాలి. అమ్మట డెఫినేషన్ చూడంగానే అర్థం కావాలి. ఎక్స్ ఆఫ్ డిమాండ్ అనేది ఫంక్షన్ ఆఫ్ పిఎక్స్ కామా ఎస్ కామా సి కామా వై కామా టీ మీద కూడా డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. వై అంటే ఏంటిది? ఇన్కమ్. టీ అంటే ఏంటి? టేస్టెస్. సి అంటే ఏంటిది?
కాంప్లిమెంటరీ గుడ్స్ ఆఫ్ ప్రైస్. ఎస్ అంటే ఏంటిది? సబ్స్టిట్యూషన్ గుడ్స్ ఆఫ్ ప్రైస్. ఎక్స్ అంటే ఎక్స్పి అంటే ఏంటిది? ఎక్స్ గుడ్ ఆఫ్ ప్రైజెస్. వీటన్నిటినీ కూడా మీరు పర్టికులర్గా నేర్చుకోవాలి, ఒకటికి పదిసారి నేర్చుకోవాలి. ఒక దీనికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ మూడు రోజుల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్కి మీరు నోట్స్ రాసి నా దానికి పెట్టాలి. మీ పేరుతో, మీ పేరు పైన రాసి నోట్స్ రాయండి, దానిపైన మీరు నేను రాయండి, ఆ నేమ్ రాసి నా దానికి పెట్టండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి, నా పర్టికులర్గా నాకు ఫోన్ చేయండి, మీకు నేను దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ని ఇవ్వగలుగుతాను.